కేసీఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ సేవల్ని వినియోగించుకుంటున్నాడు. ఇది మీడియాకు ఫేవరెట్ ఐటమ్. నేను డిసెంబర్లో ఈ వార్త చూశాను, మళ్ళీ ఫిబ్రవరిలో ఈ వార్త చూశాను, బహుశా ఎన్నికల వరకు తరచుగా ఈ వార్త వస్తున్నట్టుంది. తాజాగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. సో కె చంద్రశేఖర్ రావు కూడా ప్రశాంత్ కిషోర్ లాంగ్ లిస్ట్ ఆఫ్ క్లయింట్స్లో ఒకరిగా మారబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కెప్టెన్ అమరేందర్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీకి, నితీష్ కుమార్ నాయకత్వంలో జేడీయూకు, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ, స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే, మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలందరికీ పనిచేశారు. ఒక్క పని చేసి అన్ని చోట్ల కూడా సక్సెస్ అయ్యారు. ఫెయిల్ అయింది ఒకటే ఒకటి, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కూడా చేశారు, అక్కడ ఫెయిల్ అయ్యారు. దానిపైన ఆయన వివరణ ఇచ్చారు, ఫెయిల్యూర్ నాది కాదు, నేను చెప్పింది చేయను కాంగ్రెస్ పార్టీదని. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ ప్రశాంత్ కిషోర్ సేవల్ని వినియోగించుకోవాలని చూస్తుంది అని. అందువల్ల అది అంతకుముందు అసలు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని కూడా ప్రచారం జరిగింది, కానీ అది బేరం కుదిరలేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ దాదాపు కాంగ్రెస్ పార్టీ మొత్తం నాకు అప్పచెప్పండి, మీరు పక్కన కూర్చోండి అన్నాడు. దాంతో కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోలేదు, కాంగ్రెస్లో నాయకులు ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీ ఒక ఆల్ పవర్ఫుల్ బాడీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కన్నా ఒక సూపర్ బాడీ క్రియేట్ చేసి అది నా చేతిలో పెట్టుకోమని ప్రశాంత్ కిషోర్ అడిగాడు. దానికి పార్టీ ఒప్పుకోలేదు. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టడం మొదలుపెట్టాడు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన అవాక్కులు చవాక్కులు పెట్టడంలో మొదలుపెట్టాడు ప్రశాంత్ కిషోర్. అంతకుముందు అదే రాహుల్ గాంధీతో, అదే ప్రియాంక గాంధీతో, అదే సోనియా గాంధీతో రోజుల తర్వాత గంటల తర్వాత చర్చ జరిపారు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు అయిపోతాడు ప్రశాంత్ కిషోర్ అని. సో బేరం కుదరకపోయేవరకు విమర్శించుకుంటున్నాడు. సో ఇప్పుడు అందువల్ల ఇంకా కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో అవకాశం లేదు. ఇక పోతే బీజేపీ ఎలాగూ ప్రశాంత్ కిషోర్ సంబంధం లేదు. ఇప్పుడు ఇక తెలంగాణలో ఇంకెవరు వాడాలి ప్రశాంత్ కిషోర్ సేవల్ని? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలో కూడా వాడవచ్చు, ఎందుకంటే అన్న జగన్మోహన్ రెడ్డి ఉపయోగించాడు కదా అని. కానీ ప్రశాంత్ కిషోర్ అమాయకుడు కాదు. ప్రశాంత్ కిషోర్ ఓపెన్గానే టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎవరైనా వచ్చి మా సేవలు డబ్బులు కట్టి తీసి పొందడం సాధ్యం కాదు, మాకు క్లయింట్లు అంటూ ఉండరు, పార్ట్నర్లు ఉంటారు, మేము ఎవరితో పనిచేయాలో మేమే నిర్ణయించుకుంటామన్నాడు. దాని మీనింగ్ ఏంటంటే ఎవరు పడితే వారు పోయి, నేను పార్టీ పెట్టినా నన్ను ముఖ్యమంత్రి చేయి, ప్రశాంత్ కిషోర్ నీకు 100 కోట్లు ఇస్తా అంటే ప్రశాంత్ కిషోర్ ముందుకు రాడు. ఎందుకు రాడంటే ఆయనకు కూడా తెలుసు ఆయనతో అయ్యే పని కాదన్నది. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ తెలివిగా కూడా తన పార్ట్నర్లు లేదా క్లయింట్లు ఎంచుకుంటాడు. సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అలా ఎంచుకోదగ్గ రాజకీయ పార్టీ మరొకటి లేదు. అందువల్ల కేసీఆర్ టీఆర్ఎస్ కనుక ప్రతిపాదిస్తే బహుశా ప్రశాంత్ కిషోర్కు అభ్యంతరం ఉంటుందని అనుకోను. దాంతోపాటు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద కార్యక్రమంలో పడ్డాడు. బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర పార్టీని ఒక వేదికపైకి తీసుకురావాలని ఆల్రెడీ శరద్ పవార్, మమతా బెనర్జీ ఇలా రకరకాల వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. సో మమతా బెనర్జీకి ప్రధానంగా ఈ కూటమికి కూడగట్టడానికి ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పాండ్ అయింది. తాజాగా మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తానని 2024లో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. బహుశా నా అంచనా వారణాసిలో నరేంద్ర మోడీతోనే పోటీ చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో నేనే మోడీకి ప్రత్యామ్నాయం అనేటువంటి భావన ముందుకు తీసుకురావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకుడైన రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి పారిపోతే నేను బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ వచ్చి మోడీని ఎదుర్కొన్నాను అని, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా తానే ప్రత్యామ్నాయం అని కలగంటున్న సమయంలో 2014లో వెళ్ళి మోడీకి వ్యతిరేకంగా వారణాసిలో పోరాడారు. సో ఆ రకమైన ఎత్తుగడ కూడా బహుశా ప్రశాంత్ కిషోర్ సలహా అయి ఉండవచ్చు. సో అందువల్ల ఇలా రకరకాల ప్రాంతీయ పార్టీలను కలిపే పని ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ చేస్తున్నాడు కనుక అందులో కేసీఆర్ కూడా కరెక్ట్గా ఫిట్ అవుతాడు, ఈ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అని. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ కేసీఆర్తో కలిసి పనిచేస్తానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వెదర్ ఇట్ స్పెక్యులేషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఏదైనా దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు.
సో ఇక రెండవ డైమెన్షన్ అటువైపు కేసీఆర్ వైపు నుంచి చూసినాక కూడా కేసీఆర్ తానే పెద్ద వ్యూహరచన విశారదుడు నిజంగానే, కానీ ప్రతిసారి తన వ్యూహాలే పనిచేస్తాయని గ్యారంటీ లేదు. 2019 లోక్సభ ఎన్నికలతో మొదలై దుబ్బాక జిహెచ్ఎంసి హుజూరాబాద్ వరకు చూస్తే బీజేపీ రూపంలో ఒక బలమైన ప్రత్యర్థి కేసీఆర్కు ముందుకొస్తున్నాడు. ఆ బీజేపీని ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో చాలా శక్తివంతంగా ముందుకొచ్చినా కూడా మమతా బెనర్జీ ద్వారా నిలువరించగలిగిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అందువల్ల తెలంగాణలో పెరుగుతున్న బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రశాంత్ కిషోర్ లాంటి బీజేపీని ఆల్రెడీ ఎదుర్కొన్న అనుభవం ఉన్న వ్యూహకర్త అవసరం కేసీఆర్కు ఉండవచ్చు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ బెంగాల్ ఎన్నికల తరఫున తర్వాత మాట చెప్పాడు, బీజేపీని ఎదుర్కొనే వారికి బెంగాల్ ఎన్నికల ఒక గుణపాఠం భయపడి యుద్ధ భూమికే రావడం లేదు, కానీ గ్రౌండ్ మీద నిలబడి కనుక పోరాడితే బీజేపీని ఖచ్చితంగా నిలువరించవచ్చు అని. సో బహుశా అది కేసీఆర్ కూడా ఆలోచించవచ్చు, ఎందుకంటే ఆ బీజేపీని నిలువరించడానికి ప్రశాంత్ కిషోర్ మేబీ ఏ బెటర్ స్ట్రాటజిస్ట్ అనుకోవచ్చు. రెండవది కూడా ఏంటంటే కేసీఆర్ కూడా ఇటు కాంగ్రెస్తో కలవలేడు, అటు బీజేపీతో కలవదలుచుకోలేదు. అందువల్ల బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర జాతీయ రాజకీయాల్లో ఓ పాత్ర పోషించాలన్న కోరిక కూడా ఉంది. సో ప్రశాంత్ కిషోర్ ఆ రకంగా అంబాసిడర్ కావచ్చు. ఇప్పుడు మమతా బెనర్జీ అనుభవం చూస్తే బెంగాల్లో మమతను గెలిపించడమే కాకుండా జాతీయ స్థాయిలో మమతను ప్రొజెక్ట్ చేసే పని కూడా ప్రశాంత్ కిషోరే చేస్తున్నాడు. అందువల్ల బహుశా 2023 తెలంగాణలో కేసీఆర్ను మళ్ళీ గెలిపించడమే కాకుండా 2024 జాతీయ రాజకీయాల్లో కేసీఆర్కు సముచిత పాత్రను నెగోషియేట్ చేసే బాధ్యత కూడా ప్రశాంత్ కిషోర్ తీసుకుంటాడు. సో ఆ రకంగా రెండు పనులు బై వన్ గెట్ వన్ పద్ధతిలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇది కేసీఆర్కు మూడవ ఎన్నిక. సో రెండుసార్లు గెలవడమే అంత సులభం కాదు జాతీయ భారత రాజకీయాలు. అందులో ముచ్చటగా మూడోసారి గెలవడం అంటే మామూలు విషయం కాదు. సో అందువల్ల సహజంగా ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది, మార్పు కొరకు కోరిక ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది. అందువల్ల ఈ థర్డ్ టైం ఇటీవల బెంగాల్లో మమతా బెనర్జీని గెలిపించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బహుశా ఆ రకమైన వ్యూహాలు ఇక్కడ ఏమైనా రచించి కేసీఆర్ను మళ్ళీ గెలిపిస్తాడు ఆ అసంతృప్తిని అధిగమించి అనే ఆలోచనలో టీఆర్ఎస్ చేయొచ్చు. అందువల్ల అటు కేసీఆర్ వైపు నుంచి చూసినా, టీఆర్ఎస్ వైపు నుంచి చూసినా, ప్రశాంత్ కిషోర్ వైపు నుంచి చూసినా వీరిద్దరి మధ్య పార్ట్నర్షిప్ కుదరడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సింది లేదు. అదో పెద్ద స్పెక్యులేషన్ అంశమని నేను అనుకోను.